వెల్కమ్ బ్యాక్. పిల్లలు చాలామంది తల ఒకటే పెరుగుతుందండి, కొంతమంది పెరగదు, కొంచెం చిన్నగా ఉంటుంది. అసలు ఏ ఏజ్లో ఈ తల పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది? తల అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, దాన్ని రికార్డ్ చేయటం అనేది. పుట్టినప్పుడు 32 సెంటీమీటర్ల నుంచి 35, మ్యాక్సిమం 37 వరకు నార్మల్, ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్. అది 12 మంత్స్లో 12 సెంటీమీటర్స్ పెరుగుతుంది. అంటే ఫస్ట్ 3 నెలలు నెలకు 2 సెంటీమీటర్ల ప్రకారము పెరుగుతుంది, సెకండ్ 3 నెలలు నెలకు సెంటీమీటరు, మిగతా 6 నెలలు హాఫ్ సెంటీమీటర్. అంటే 12 సెంటీమీటర్స్ పర్ ఇయర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో 2.2, ఆ సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్కు 2 సెంటీమీటర్స్, 5th ఇయర్ నుంచి 12th ఇయర్కు 2 సెంటీమీటర్స్. అంటే టోటల్ మనకు 2 ఇయర్స్ అయిపోయే వరకు బ్రెయిన్ గ్రోత్ 3/4 హెడ్ సర్కంఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే 30 హెడ్ అంటే బ్రెయిన్ గ్రోత్ వచ్చేస్తుంది, మ్యాచ్యూరిటీ వస్తుంది. అప్పటికే మనము 2 ఇయర్స్లో బేబీ యొక్క గ్రోత్ అబౌట్ ది బ్రెయిన్ మనం చెప్పొచ్చు. అంటే తక్కువ గ్రోత్ ఉందా లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెన్స్, తర్వాత వాళ్ళ గ్రోత్, వాళ్ళ మనం 2 ఇయర్స్ డిసైడ్ చేయొచ్చు. సో అడల్ట్ హెడ్ సర్కంఫరెన్స్ 52 to 57, అంటే మనకు 2 ఇయర్స్ దాటి వరకు 47 సెంటీమీటర్స్, 48 సెంటీమీటర్స్ వస్తుంది. కాబట్టి ఎవ్రీ టైం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ హెడ్ సర్కంఫరెన్సు, హైటు, వెయిటు, గ్రోత్ చార్ట్ మీద మేము ప్లాట్ చేస్తాం. యూ విల్ ఎక్స్ప్లెయిన్ టు ది మదర్, అంటే ఈ గ్రోత్ ఇంత ఉండాలి, ఇది ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, మీరు చూసుకోండి. సో గ్రోత్ అనేది హెడ్ హైట్ అండ్ వెయిట్ ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడే కరెక్ట్గా ఉంటాయి. ఓకే అండి, పిల్లల్లో ఏ ఏజ్ వరకు ఈ పొడుగుకు సంబంధించిన పెరుగుదల ఉంటుందంటారు? అప్ టు 20 ఇయర్స్ వరకు బోన్స్ మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ షార్ట్ ఉన్నది అని అనుకుంటే మనకు డయాగ్నోసిస్లో బోన్ ఏజ్ అంటాం. అంటే లెఫ్ట్ రిస్ట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ దీన్ని ఎక్స్రే తీసుకొని దీన్ని బోన్ ఏజ్ అంటే, ఈ బోన్కు ఈ ఎక్స్రేలో ఉన్న బోన్ ఏజ్ ఆ క్రోనలాజికల్ ఏజ్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనే దానికి ఈక్వల్ చేస్తాము. లేదా డెంటల్ మిల్క్ టీత్ అండ్ పర్మనెంట్ టీత్ వస్తుంది, దానితో కొరిలేట్ చేస్తాము. సపోజ్ 8 సంవత్సరాల పాప అనుకున్నప్పుడు ఈ ఎక్స్రేకు 8 సంవత్సరాలు సరిపోతున్నది, ప్లస్ ఆ టీత్ డెంటల్ కరెక్ట్ ఉన్నది అంటే దట్ ఈస్ నథింగ్ టు వరీ. లేదు అంటే షార్ట్ ఉన్నది అనుకుంటే వాళ్లకు డిసీజెస్, మెయిన్ ఏమంటే న్యూట్రిషనల్, మన దగ్గర ఆర్ డిసీజెస్, ఈ రెండే మేజర్ కాజెస్. అంటే మనం షార్ట్ స్ట్రక్చర్లో కరెక్ట్ చేయగలిగినవి జెనెటిక్ ఏం చేయలేము, కన్స్టిట్యూషన్ డిలే ఏం చేయలేము, థర్డ్ అనేది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏం చేయలేము. ఇక ఎండోక్రైన్లో హైపోథైరాయిడిజం ఉన్నా లేక గ్రోత్ హార్మోన్కు డిఫెక్ట్ ఉందని, దట్ ఈజ్ ఓన్లీ 20%, గ్రోత్ హార్మోన్ లేదని మనకు నిర్ధారించిన, లేక ఎనీ డిసీజెస్, అయితే లంగ్ క్రానిక్ లంగ్ డిసీజ్ ఆస్తమా కావచ్చు, లేక రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కంజెంటల్ హార్ట్ డిసీజ్ కావచ్చు, లివర్ అండ్ కిడ్నీ, ఎనీ డిసీజ్, క్యూరబుల్ డిసీజ్ ఉన్నప్పుడు అది హైట్ మీద రిఫ్లెక్ట్ ఇస్తుంది. ప్లస్ డిసీజెస్, ఎక్సర్సైజ్, ఫుడ్ అండ్ ఎండోక్రైన్ కరెక్షన్, ఈ 4 వీటితోటి మనము ఏమైనా కరెక్ట్ ఉంటే మనం డిసైడ్, వీ కెన్ ఎంకరేజ్ ది చైల్డ్ ఫర్ హైట్. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎదుగుదల లోపించిన పిల్లలకు చేసే చికిత్సలా అండి, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా పరీక్షలు? ఎదుగుదల లోపించే దానికి ముఖ్యంగా వచ్చిన చైల్డ్కు హిస్టరీ తీసుకుంటాం. ఎనీ డిసీజెస్ లైక్ అంటే తల్లి కడుపులో శిశువు మొదలైనప్పటి నుంచి తల్లి ఆరోగ్యం ఎలా ఉంది, ఆ శిశువు పుట్టినప్పుడు ఎలా ఉంది, శిశువు పెరుగుదల ఎలా ఉంది, శిశువు మైల్ స్టోన్స్ ఎలా ఉంది, శిశువు న్యూట్రిషన్, మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ఏ వచ్చిందా లేకపోతే వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఆ బ్రెస్ట్ మిల్క్ లేని చేయడంలో కూడా గ్రోత్ తక్కువ ఉంటుంది, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ది బెస్ట్. ప్లస్ డిసీజెస్ స్క్రీనింగ్, స్క్రీనింగ్ అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈఎస్ఆర్ లాంటిది ఎక్కువ ఉందంటే ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, యూరియా క్రియాటిన్ తోటి కిడ్నీ, ఎక్స్రే బోన్ తోటి మనకు ఎక్స్రే స్కాల్తోటి ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా. సో సింపుల్ టెస్ట్లతోటి వీ విల్ డిసైడ్. అండ్ థైరాయిడ్, థైరాయిడ్ తోటి ఇమీడియట్ తెలిసిపోతుంది వాళ్ళ వాయిస్, వాళ్ళ కాన్స్టిపేషన్, వాళ్ళ స్కిన్, థైరాయిడ్ కరెక్షన్, హైపోథైరాయిడిజం. సో హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్స్ రిలేటెడ్ టు ది డిసీజ్,
ఈ మూడు గనుక మనం కొరిలేట్ చేసి చైల్డ్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ చైల్డ్ ఇస్ షార్ట్ అనే దానికి ఈవెన్ ఫెమిలియల్ కాకుండా కాన్స్టిట్యూషనల్ కాకుండా మిగతా ఏదున్నా కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి. సార్ మా బాబుకు 14 ఇయర్స్ ప్లస్ అండి. 14 ఇయర్స్. అవునండి. ఇప్పుడు 9 ప్లస్ అవుతున్నాడు. తనకు హెయిర్స్ అన్ని కూడా బాగా వచ్చాయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ కానీ ఆర్మ్స్ లో కానీ చెస్ట్ పైన కానీ. తను హైట్ వచ్చి 5'4" ఉన్నారు సార్ ఇప్పుడు. సెంటీమీటర్స్ 150 ఉండాలి. సార్ 150 సెంటీమీటర్స్ ఇస్ నార్మల్. నో 150 సెంటీమీటర్స్ నార్మల్ అండి. నార్మల్. అయితే ఇప్పుడు ఈ హెయిర్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మాకు డౌట్ ఏంటంటే చేతుల పైన కూడా హెయిర్స్ బాగున్నాయి. జెనెటిక్ గా నాకు హెయిర్స్ బాగా ఉంటాయి. అదే చెప్పాను కదా ఇప్పుడు మనకు ఫోర్త్ ఇయర్లో 100 సెంటీమీటర్స్, ట్వెల్త్ టు 15 ఇయర్స్ వచ్చే వరకు 150 సెంటీమీటర్స్ బాయ్, 140 సెంటీమీటర్స్ గర్ల్. అక్కడ గ్రోత్ కొరకు మీరు చెప్పే ఇప్పుడే చెప్పినట్టు పోషకాహారము, ఎక్సర్సైజు, సైకలాజికల్ డిప్రెషన్ లేకుండా వాళ్ళు కనుక పెడితే తప్పనిసరిగా వాళ్ళు 18th, 19th, 20th ఇయర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటుంది. యోగాలో తాడాసనము లేదా ఎనీ ఎక్సర్సైజ్, సైక్లింగ్, జంపింగ్ ఆర్ స్విమ్మింగ్, ఎనీ ఎక్సర్సైజ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ది హైట్. ఈ గ్రోత్ హార్మోన్ అనేది పిల్లలు పడవ పెరిగేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందండి? గ్రోత్ హార్మోన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ 20% ఎఫెక్ట్. గ్రోత్ హార్మోను అనే ఇప్పుడు హైపో మన పిట్యూటరీ గ్లాండ్లో ఉన్న గ్రోత్ హార్మోన్ లేదు అని డిసైడ్ చేసేదానికి అన్ని కారణాలు కనుక లేకుండా గ్రోత్ హార్మోన్ డిఫెక్ట్ అని కనుక డిసైడ్ అయితే గ్రోత్ హార్మోన్ అయితే మళ్ళీ దే విల్ బికమ్ నార్మల్. బట్ మెజారిటీ రెఫరల్ కేసెస్ ఫ్రమ్ చిల్డ్రన్స్ టు ఎండోక్రైనాలజిస్ట్కు ఇవి 3/4 అంటే 75% వాళ్లకు ఐదర్ కాన్స్టిట్యూషనల్ డిలే అంటే ఆ 13th ఇయర్ వరకు పట్టుకుంటారు, 13th ఇయర్ నుంచి 15th ఇయర్కి సడన్గా నార్మల్ అయిపోతారు, లేదా జెనెటిక్ ఆర్ ఫెమిలీ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు పుట్టుగా ఉన్నందుకు చైల్డ్ పుట్టుగా ఉంటారు బట్ దే ఆర్ ఇంటెలిజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ అ షార్ట్ బట్ ఇంటెలిజెంట్. నో ప్రతిభా పాటిల్ నో అవర్ ప్రెసిడెంట్ షీ షార్ట్ బట్ వెరీ ఇంటెలిజెంట్. ఈవన్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఈవెన్ సచిన్ టెండూల్కర్ ఈజ్ అ షార్ట్ సో క్రికెట్ ప్లేయర్. సో ఇంటెలిజెన్స్ షార్ట్ ఉన్నంత మాత్రాన ఇంటెలిజెన్స్కు ఏమీ ఎఫెక్ట్ ఉండదు. దే ఆర్ వెరీ క్లవర్ బట్ షార్ట్ ఉన్నదానికి రీజన్స్ ఏమంటే దే ఆర్ హెల్దీ, దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఆఫ్ ఎండోక్రైన్స్, నో డిఫెక్ట్ ఆఫ్ ఎనీ సిస్టమిక్ డిసీజెస్ అని కనుక మనం నిర్ధారించుకుంటే నథింగ్ టు వరీ అబౌట్ ది చైల్డ్. ఓకే అండి. అసలు పిల్లలు షార్ట్ కొన్నట్లయితే ఎదుగుదలకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి? ఇప్పుడే చెప్పినట్టు ట్రీట్ ది కాజ్ అంటే మనకు ఆ రెండు కారణాలు కాకుండా జెనెటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ కాకుండా ఎండోక్రైన్ డిఫెక్ట్ ట్రీట్ చేయగలుగుతాం అనుకుంటే గ్రోత్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హైపోథైరాయిడిజం కానీ, థైరాక్సిన్ కానీ, అలాగే న్యూట్రిషనల్ డిఫిషియన్సీ మనకు పోషకాహారం లేనప్పుడు వాళ్లకు ఆహారాన్ని పోషకాహారాన్ని అందజేయటము, ప్లస్ ఎక్సర్సైజ్ లేనప్పుడు ఎక్సర్సైజ్ చేపేయటము, తర్వాత సైకలాజికల్ డిప్రెషన్ అంటే స్కూల్లో కూడా టీచర్ ద్వారా లేదా ఇంట్లో అదర్ సిబ్లింగ్ ద్వారా అంటే అమ్మాయిల మధ్య అబ్బాయి ఉండే అబ్బాయిని చక్కగా చూసి అమ్మాయిని చక్కగా చూడకపోవటము, లేదా గ్రాండ్ పేరెంట్స్కి అటాచ్ కావటము, లేకపోతే చేంజ్ ఆఫ్ ది హౌస్ కావటం, ప్లస్ డిప్రెషన్లో పోవటము, ఇవన్నీ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్స్ చైల్డ్ మీద లేకుండా ఉండి ఆహారం బాగుండి, ఎక్సర్సైజ్ బాగుండి, మనకు కరెక్ట్ ఏజ్కు ఉంటున్నారా లేదని ఎవ్రీ 3 మంత్స్కు ఆర్ మ్యాక్సిమం 6 మంత్స్కు వీ కెన్ అసెస్ ది గ్రోత్ వెలాసిటీ ఆర్ గ్రోత్ చార్ట్ ప్లాట్ చేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కరెక్ట్గా ఆ ఏజ్ ప్రకారం పెరుగుతున్నారా లేదని నిర్ధారిస్తాం. ఆపరేషన్స్ ద్వారా ఏదైనా ఆపరేషన్ చేయడం ద్వారా పిల్లలు ఎదుగుదలకి ఏమైనా సహకరిస్తుందంటారా? అలాంటివి ఏమి ఉండవంటారు? ఆపరేషన్స్ లాంటివి ఏమి ఉండవు. దిస్ ఇస్ ఓన్లీ దిస్ గ్రోత్ ఈజ్ జస్ట్ డిసైడెడ్ బై హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ కౌన్సిలింగ్. అంటే షార్ట్ స్టైల్ ఉన్నా కూడా పేరెంట్స్కు మనం కౌన్సిల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి యువర్ చైల్డ్ ఈజ్ నార్మల్, డోంట్ వరీ అబౌట్ హైట్, దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి వాళ్ళ బ్రెయిన్ మీద, వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ కాదు అని
మనం నిర్ధారించి కౌన్సిల్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి దట్ ఇస్ ఎనఫ్. నిజం చెప్పాలంటే పిల్లలు షార్ట్ కొన్నప్పుడు పిల్లలు కూడా అంత ఫీల్ కర నేను షార్ట్ అని, కానీ పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ అదే చెప్పాలి, మెయిన్ మనం పిల్లలకు వాళ్ళకి తెలియదు ఆ ఏజ్ లో, కానీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలా. ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు పేరెంట్స్ కి? అదే చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినట్టే మీరు చైల్డ్ కనుక షార్ట్ ఉంది అని మీకు అనుమానం వస్తే మెయిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి గ్రోత్ చార్ట్ చూడాలి, ఆహారము, తర్వాత ఎక్సర్సైజు, సైకలాజికల్ డిప్రెషన్ లేకుండా ఉండి. ఇప్పుడే చెప్పినట్టు సో మెనీ బిగ్ లీడర్స్ ఆర్ వెరీ దే ఆర్ షార్ట్, దే ఆర్ ఇంటెలిజెంట్, సో నథింగ్ టు వరీ యువర్ చైల్డ్ ఈ షార్ట్. ఇఫ్ దే ఆర్ నో డిసీజెస్, నథింగ్ టు వరీ అబౌట్ యువర్ చైల్డ్. ఓకే అండి. ఇప్పుడు యోగా లేకపోతే వ్యాయామాలు, స్పోర్ట్స్ ఇవన్నీ ఆడడం వల్ల చేయడం వల్ల పొడవు పెరిగే అవకాశం ఏమైనా ఉందా అండి? ఇప్పుడే చెప్పినట్టు తాడాసనం అనేది యోగా, యోగాలో స్ట్రెచింగ్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది అప్పర్ హ్యాండ్స్ అప్ సైడ్, లోవర్ లెగ్స్ డౌన్ ఫ్రమ్ నేవల్ రీజన్, 206 బోన్స్ ఇన్ ది బాడీ విల్ స్ట్రెచ్డ్, దట్ విల్ గివ్ హైట్ ఇన్ ది చిల్డ్రన్. దెన్ సైక్లింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆర్ జంపింగ్ ఆర్ డ్యాన్సింగ్, దట్ ఆల్సో విల్ హెల్ప్ అ లాట్ స్ట్రాంగ్, సో బోన్ వెలసిటీ అంటాం. సో దానికి ప్లస్ ఫుడ్ ప్లస్ సైకలాజికల్ సరౌండింగ్స్ ఇవన్నింటూ కూడా, ఈవెన్ సమ్ పేరెంట్స్ షార్ట్ ఉన్నా కూడా న్యూట్రిషనల్ పేరెంట్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల దే వాళ్ళ హైట్ చక్కగా పెరుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చి కాలేజ్కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు, పిల్లల గ్రోత్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ ల్యాండ్. తిరిగి రేపటి లైఫ్ ల్యాండ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.